మైనార్టీ సోదరులకు చాలా సంతోషకరమైన విషయము. గత 3-4 రోజుల నుంచి చర్చ జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి పర్యటన కొరకు, మరి నిన్నటితో ముఖ్యమంత్రి గారి పర్యటన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అఫీషియల్ మీటింగ్కు రావడం జరిగింది. అందులో భాగంగానే కార్యకర్తల సమావేశం కూడా జరిగింది. అయితే నిన్నటి పర్యటనలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల లోపల ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ నియోజకవర్గ మైనార్టీ సోదరులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో బాధ్యతగా, వారి పట్ల గౌరవంగా, వారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం జరిగింది. అది ఏంటంటే, షాదీఖానా 25 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. దానితో పాటు 1 ఎకరా స్థలంలో ఆ షాదీఖానాను నిర్మించాలనే ప్రపోజల్స్ పంపించడంతో ముఖ్యమంత్రి గారు వెంటనే వాటిని పరిపాలన పరంగా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే గత పాలకులు సోయి లేకుండా మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకొని ఉర్దూఘర్ ఉన్నటువంటి అక్కడ ఉర్దూఘర్ను కొన్ని ఫంక్షన్స్ కూడా వాడుకోవడం జరిగింది. అలాంటి ఉర్దూఘర్ను విస్మరించి దానిని అభివృద్ధి పరిచే విధంగా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఉర్దూఘర్ను కూడా ఆ రోజు ఎన్నికల లోపల ఉర్దూఘర్ను కూడా ఒక స్థాయిలో నిర్మించాలని చెప్పి ఆనాడు ఎన్నికల లోపల మాటనిచ్చినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఆ మాటను కూడా పూర్తి స్థాయిలో 15 కోట్ల రూపాయలు పరిపాలన పరంగా అనుమతి తీసుకున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర. దానితో పాటు అదనంగా మౌలాలిగుట్ట దగ్గర 5 ఎకరాల స్థలం గ్రేవ్యార్డ్ కొరకు, ముస్లిం గ్రేవ్యార్డ్ కొరకు ఇస్తూ, మరి దానికి కాంపౌండ్ వాలు, ఇతరత్ర ఇంకేదైనా మైనార్టీలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్లో భాగంగా ఎక్కడైతే డెవలప్మెంట్ చేయాలనుకున్నారో అవన్నీ వివిధ కార్యక్రమాలకు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి కార్యక్రమాల లోపల మైనార్టీలకు 45 కోట్ల రూపాయలు పరిపాలన పరంగా అధికారికంగా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు మైనార్టీ సోదరులం అందరం కలిసి, మరి మా అందరి ప్రియతమ నాయకులు, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వారికి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ శాంక్షన్ చేయించడంలో మరి ఎన్నికల లోపల నేను మైనార్టీ సోదరులకు ఇచ్చిన మాటను, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే తపనతో ఉన్నటువంటి మా అందరి ప్రియతమ నాయకులు, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని 7 నెలల్లో పూర్తి చేయడం అనేది మా అందరికీ గర్వకారణమని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే నిన్న వచ్చినటువంటి పర్యటనలో భాగంగా దాదాపు 600 కోట్ల రూపాయలను మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శాంక్షన్ చేయడం జరిగింది. అందుకొరకు మేము మహబూబ్ నగర్ నియోజకవర్గ తరఫు నుంచి, మరి ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే గారి తరఫు నుంచి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఆదేశానుసారం ఈరోజు పత్రికా ముఖంగా ఈ 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినందుకు వారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మరి నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత 9.5 సంవత్సరాలు
కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ జెండాను మోసినటువంటి కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ ధైర్యం ఏంటంటే, కార్యకర్తలు లేకపోతే మేము ఈ వేదిక పైన లేము అని కార్యకర్తలకు నిండు ధైర్యాన్ని నింపినటువంటి ముఖ్యమంత్రి గారు. మరి అలాగే ఈ శాసనసభ్యులు 14 మంది శాసనసభ్యులను అందరినీ కూడా ఆ వేదికపై నుంచి వారికి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కష్టకాలంలో జెండా మోసినటువంటి కార్యకర్త ఉన్నాడో ప్రతి నామినేటెడ్ పదవుల్లో కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల కానీ వివిధ వర్గాలకు వారి స్థాయిని బట్టి వారికి న్యాయం చేయాలని చెప్పి నిన్న అందరికీ సూచనని ఇవ్వడం జరిగింది. దానికి మేము ముఖ్యమంత్రి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ